పరిపాలన అంత బాగుంది అందరికీ అందర్ని కూడా బాగా చూసుకుంటున్నారు చిన్న చితక అందర్ని కూడా బాగా అభివృద్ధి కనబడుతుంది అందరికీ బాగా సహాయం అవుతుంది చాలా బాగుంది మొత్తం పూర్తిగా నెరవేరినట్టే అందరికీ అందుతున్నాయి అందకుండా అనేది లేదు అందరికీ అందుతున్నాయి నో ప్రాబ్లం అందరికీ బాగా మంచి జరుగుతుంది వాలంటీర్లు కూడా బాగా డోర్ టు డోర్ చేస్తున్నారు చేయని వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడితే ఎమ్మటే ఫోన్ చేసి చెప్పేస్తున్నారు పైన వాళ్ళకి నో ప్రాబ్లం బాగుంది అభివృద్ధి కూడా చేస్తారండి అన్ని పనులు జరుగుతున్నాయి అభివృద్ధి ఇప్పుడు ఫ్లైఓవర్ ఉంది దాన్ని పట్టించుకొని చేస్తున్నారు అది కూడా అయిపోతుంది అట్లాగే అన్ని పనులు చేస్తున్నారు అభివృద్ధి అంటే మిగతాది దాని గురించి మాట్లాడుతున్నారా మీరు అన్ని అంతా బాగానే ఉందండి ప్రాబ్లం లేదు అది కరెక్ట్ కాదమ్మా అది మరి అది కరెక్ట్ కాదు అలా అంటాం అనేది కరెక్ట్ కాదు బురద చెమటం అనేది కరెక్ట్ కాదు అది మూడు రాజుల దేవుళ్ళ గురించి అంటే అభివృద్ధి కావాలని చెప్పి ఆయన చేశాడు మరి దానికి అగ్రి అయిపోయారు అంతా కూడా జనం అంతా కూడా ఒక వెలగపూడి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళంతా అగ్రి అయిపోయారు బాగానే ఉంది మొత్తం మంచి పని చేయటం మంచి పని అలయాలపై దాడులు అంటే వాళ్ళు చేయించింది కాదమ్మా అనవసరంగా దబ్బుకున్న వారి మీద నిందేస్తున్నారు అది కాదు అది అది చేయలేదనే నమ్ముతున్నాం మేము అయితే టీడీపీ పార్టీ ఇంకా ఉన్నంతకాలం చంద్రబాబు ఉన్నంతకాలమే ఉంటాడు ఆయన ఇక తర్వాత టీడీపీ పార్టీ దేవుడికి తెలియాలి లేదు అతని దగ్గర అంత సత్తా లేదు దేవుడు లేదు అతని దగ్గర బాగుందండి చాలా వరకు బాగుంది కాకపోతే స్కూళ్ళల్లో అమ్మఒడి పథకం అన్నది కొంతమందికి దక్కట్లేదు ఇచ్చినంత వరకు ఇప్పటివరకు చాలా దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి అన్నీ బాగానే వస్తున్నాయని విన్నాం ఇప్పటివరకు మరి నాకు అంత ఐడియా లేదండి ప్రస్తుతానికైతే అందరూ అందరికీ బాగానే వస్తున్నాయి ఈవెన్ మా ఊళ్ళల్లో కూడా అందరిలో బాగానే వస్తున్నాయి అని చెప్పానని అన్నారు ఓకే అది ఎవరెవరు చేస్తున్నారో ఏమో మనకి తెలియదు కదండి అవన్నీ నన్ను అంత లోతు అది సార్ చంద్రబాబు సార్ ఉన్నంత వరకు ఇప్పటివరకు బాగానే చేశారు నెక్స్ట్ కూడా మరి ఆయన ఎవరు లీడింగ్కి ఇస్తే వారే కదా చేసేది అది అలాగని మేము అనలేమండి పర్వాలేదు చాలా బాగుందమ్మా మూడు రాజధానులు రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుద్ది కదా మూడు రాజధానులు ఉండడం వల్ల రైతులు ఎక్కడ మోసపోలేదమ్మా మీకు తప్పుడు ప్రచారం అది రైతులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు నేను రైతునే అమరావతి రైతులు అనేది అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నది టీడీపీ గవర్నమెంట్ ఏదో చిన్న చిన్న ఏదో మిస్టేక్లు జరిగితే దాన్ని దాడులు అనుకుంటే ఎట్లమ్మా అనుకోకుండా ఏదో ప్రమాదం జరిగితే దాన్ని దాడులు అనుకుంటే ఎట్లా అనుకుంటున్నారు అంతకుముందు ఎన్నో దాడులు జరిగినాయి ఎప్పుడు ఏది బయటికి రాలా ఈయన ఈయన మీద కావాలని నెప్పం నెట్టుతున్నారు అది అసలు ఉండద్దో పోద్ది ఎవడో తెలుసా మా పార్టీ వాళ్ళు తెలియాలి మనకు తెలియదు కదా ఏమో హైదరాబాద్లో తెలంగాణలో ఉండి ఆంధ్రాలో పార్టీ నడిపిస్తాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి